ముందు ఇప్పు కావాలి దీన్ని. టైర్లో గాలి అయితే తగ్గలేదు, నడిపినంటే మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుంది. క్లైమేట్ అయితే బీభత్సంగా ఉందబ్బా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పెద్దనే స్కూల్కి వచ్చేసి పిల్లాడిని స్కూల్ వదిలేసి రిటర్న్ ఇంటికి వెళ్తున్నా. వెళ్తున్న సర్కిల్లో టక్కనే ఒక సీల బాగా ఎక్కేసింది నా టైర్లో. చూపిస్తాను అండి మీకు, స్టెప్ని మార్చాలి. నా పైన మంచిగా పగబట్టాయి ఈ మేకులు సీలలు. మంచిగా ఉంటుంది రోడ్డు, ఎలా ఎక్కేస్తున్నాయి ఎక్కేస్తున్నాయి. ఎవడైనా స్టెప్ని మార్చుకొని గ్యారేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టెప్ని పెట్టేసి ఈ ఒరిజినల్ టైర్ దీన్ని తగిలేయాలి. పనులు చేసిన తర్వాత లేట్ చేయకుండా దీన్ని ఇప్పేసి వెళ్ళిపోవాలి, పనులు ఎక్కువ ఉన్నాయి ఈరోజు. సరే ఇప్పేద్దాం. ఇప్పుడు ఈ చెత్తనంతా బయటకు తీయాలి నేను. ఈ చెత్తనంతా బయటకు తీసేస్తే అప్పుడు స్టెప్ని బయటకు తీయగలను. ఎందుకో ఈ తలనొప్పులంతా, పనికిరాని చెత్త ఇదంతా. ఎన్నిసార్లు చెప్పినా మా సార్ ఎండు. అలా పెట్టడం మంచిది, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాడికి తెలుస్తుంది. మొత్తానికి సగం అయితే తీసా, ఇంకా స్టెప్ని అయితే తీసి బయట పెట్టి జాకి వేయాలి. కొత్త టైరు, ఇంతవరకు దీనికి స్టెప్ని నేను మార్చిందే లేదు. ఇదే ఫస్ట్ టైం తీస్తున్నాను స్టెప్ని. ఒక్కసారి కూడా వేయలేదు టైర్ దీన్ని. ఎంత కొత్తగా ఉంది చూడండి. ఇది జాకీ మ్యాక్సిమం 120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళొచ్చు అనమాట ఈ టైర్లో కొత్తది. ఇక్కడ కరెక్ట్గా దీనిలో పెట్టాలి లేదనుకో జారిపోతుంది. లాస్ట్సారి 4 కొత్త టైర్లు వేసేటప్పుడు ఎయిర్ గన్తో టైట్ చేశారనమాట గ్యారేజ్లో, అందుకే ఇంత టైట్ ఉన్నాయి. పైకి ఎక్కి తొక్కితే కానీ లూజ్ అవ్వట్లేదు అని ఎట్లయితే. చివరికి ఎలాగో అలాగా మొత్తానికి 4 నెట్లు అయితే మంచిగా లూజ్ చేసేసాను. లూజ్ చేసిన తర్వాత ఈ జాకిని ఇప్పుడు లేపుకోవాలి. అమ్మా ఇంకా కొంచెం లేపాలి జాకీని. ఒకసారి అయితే ఇలా తిప్పేటప్పుడు మా మేడం బండికి కింద నా చెయ్యి తగిలింది. బా మళ్ళీ దెబ్బ తగిలింది, వేలు పైన ఉండే చర్మం లేపుకొని వచ్చేసింది. కాబట్టి ఇలా తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టైర్లో గాలి అయితే తగ్గలేదు, నడిపినంటే మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుంది. పీకుదామంటే ఇది కూడా రావట్లేదు బయటికి. 2021 నుంచి ఇప్పటి వరకు వాడలేదు, కానీ ఈరోజు మాత్రం దీన్ని ఇప్పి తగిలిచ్చేస్తున్నా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలా ఎక్కించేటప్పుడు థ్రెడ్లు పాడవకుండా ఉండాలి. థ్రెడ్లు పాడయ్యాయంటే మాత్రం మనం బోల్ట్ వేసేటప్పుడు అస్సలు సెట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఇలా వేసేటప్పుడు ఫస్ట్ ఒక బోల్ట్ వేసుకునేసి పైన దాని తర్వాత ఆపోజిట్లో ఇంకొక బోల్ట్ వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే దాన్ని పక్క పక్కన వేసుకుంటూ వెళ్తారు, అదేవిధంగా టైట్ చేసేటప్పుడు పక్క పక్కనే టైట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అన్బ్యాలెన్స్లో టైట్ అయిపోయి వీల్ వచ్చేసి అలైన్మెంట్ వచ్చేస్తుంది. మళ్ళీ తీసుకుని వెళ్ళి అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో నెట్లను వేయాలి, అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లోనే ఒక్కొక్కసారి మెల్లంగా టైట్ చేసుకుంటూ రావాలి. మొత్తం జాకి కింద దింపిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. నేనైతే అలాగే చేస్తాను, చూడండి కావాలంటే మీరు. ఎక్కువ టైట్ కూడా చేయను, ఊరికే లైట్గా చేసి ఆ తర్వాత జాకి దింపిన తర్వాత టైట్ చేసుకుంటా. ఇదంతా ఆటోమేటిక్గా డ్రైవింగ్ స్కూల్ అంతా నేర్పించారు. ఎవడైతే మన ఫ్రెండ్ లాంటి వాడు ఒకడు ఉంటాడు కదా డ్రైవరు, మనకు నేర్పించేవాడు మన గురువు, వాడు చెప్తాడనమాట ఇలా చేయాలి అలా చేయాలనేసి. ఫస్ట్ టైం ఇది స్టెప్ని మార్చడం. ఇంతవరకు పంక్చర్ అయింది కానీ డైరెక్ట్ గ్యారేజ్కి వెళ్ళిపోయాడు. నేను గ్యారేజ్కి వెళ్ళంటే చాలా దూరం ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కుతున్నా. మార్చేసా, ఇంకా నెట్లో టైప్ చేసి ఈ స్టెప్ని అయితే డిక్కీ వేసుకుని వెళ్ళిపోవడమే.
అమ్మా స్టెప్నీలో కూడా గాలి తక్కువ ఉంది. వేస్ట్, స్టెప్నీ కూడా వేస్ట్, ఎందుకంటే చాలా రోజుల నుంచి చూడలేదు గాలి తక్కువగానే ఉంది. అమ్మా ఇదే పంచర్ అయినట్టు కనిపిస్తుంది నాకు. ఫస్ట్ వెళ్ళి ముందు దీన్ని లోపల మంగాపు లోపలికి వెళ్ళి దీన్ని గాలి కొట్టుకోవాలి, ఆ తర్వాత దాన్ని పంచర్ వేసుకోవాలి. అయిపోయిందప్పా. ఇంకా వీటిని అయితే అలాగలాగే ఎత్తి వేసుకునేస్తారు డిక్కీలో, ఎందుకంటే మళ్ళీ ఎలాగో స్టెప్నీని గ్యారేజ్లో తీసి మళ్ళీ రీప్లేస్ చేసేటప్పుడు మళ్ళీ ఎవడు ఎత్తుకుంటూ వేసుకుంటూ ఉండేది. దానికి ఎత్తి బండ్లు పెట్టేసినానంటే ఆ తర్వాత గ్యారేజ్ దగ్గర పంచర్ వేసిన తర్వాత రీప్లేస్ చేసి మొత్తం మంచిగా సర్దుకుంటా. ముందు గ్యారేజ్కి వెళ్ళాలి, ఎందుకంటే స్టెప్నీలో కూడా గాలి తక్కువ ఉంది కాబట్టి గ్యారేజ్కి వెళ్ళలేదనుకో, స్టెప్నీ కూడా చిరిగిపోయే ప్రమాదం ఉంది ఎక్కువ దూరం పోతే. అందువల్ల ఫస్ట్ గ్యారేజ్లోకి వెళ్ళిన తర్వాత గాలి కొట్టుకొని స్టెప్నీని మార్చేసి మెయిన్ టైర్ ఎత్తి బండ్లు ఎక్కించేయాలి. సార్కి అయితే ఫోటో పెట్టేశాను నేను, ఇలాగ పంచర్ అయింది, నేను స్టెప్నీ మార్చేశాను, గ్యారేజ్కి వెళ్తున్నా, గ్యారేజ్కి వెళ్ళిన తర్వాత పంచర్ వేపిస్తానన్న. అనుకోనే లేదు అసలు ఈరోజు పంచర్ అవుతుందని. ఇంటికాడ దగ్గర దగ్గరలో అయింది కానీ ఇలా ఎక్కడో దూరం వచ్చి నడ్డు రోడ్లో నిలబెట్టేస్తుందని అనుకోలేదు నా బండి. ఎప్పుడు నిలపలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట. అది బాగానే ఉండిందప్ప, రోడ్డు సూపర్గా ఉండింది, నీట్గానే ఉంది, ఎలాంటి చెత్త లేదు, గుంతలు కూడా లేవు. సర్కిల్ పైన ఎక్కేసిందో లేదో నాకు వైబ్రేషన్ వచ్చేసింది, ఆటోమేటిక్ తెలిసిపోయింది అనమాట నాకు, ఇలాగ ఏదో ఎక్కినట్టు ఒక ఫీల్ వచ్చింది. సర్లే అనేసి సర్కిల్ నుంచి కొంచెం బయటకు వచ్చి నిలిపి చూస్తే పోయి కూర్చొని ఉండదు మావ చీల. సార్ మెసేజ్ పెట్టారు వాట్సాప్లో, ఏం చెప్పారంటే సర్లే దగ్గరలో ఎక్కడ పంచర్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి మంచి పంచర్ అయ్యి బయట నుంచి కాకుండా చైనా పంచర్ కాకుండా ఒరిజినల్ పంచర్ అయినాడు. ఒరిజినల్ పంచర్ అంటే టైర్ మొత్తం ఇప్పేసి లోపల గ్రైండ్ చేసి లోపల నుంచి సిలికాన్ పూసి స్టిక్కర్ అతికిస్తారు, అది 3 దినాలు తీసుకుంటారు మా ఏరియాలో. అదే కనుక స్కూల్కి వెళ్ళేటప్పుడు కనుక పంచర్ అయిపోయి ఉండిందంటే పంచర్లోనే కొట్టుకుని వెళ్ళిపోయాను, ఎందుకంటే పంచర్ వేసి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి పంచర్లను కొట్టుకుని వెళ్ళిపోయాను. అలా ఎలాగో కాకుండా పిల్లని వదిలేసిన తర్వాతే పంచర్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు. నేనైతే ప్రస్తుతానికి ఒక 100లో పోతున్నా, 100 కొడుతున్నా నేను. ఏం కాదులే ఇమ్రాన్, ఏం కాదు పద బయలుదేరు, రోడ్డు కూడా మంచిగా ఉందిలే. అసీల ఎక్కిన వెంటనే నాకు వైబ్రేషన్ వచ్చింది కాబట్టి నిలిపిన. అదే కనుక పాటలు పెట్టుకోను లేదంటే దాని గురించి ఆలోచించకుండా బండి తోలుకుంటూ వెళ్ళిపోయినానంటే చినిగి షాట్ అయిపోయాండి. ఇది టైర్ చినిగితే ఏదో 20 దినాలు చైనా టైర్ వేసేయచ్చు. డిస్క్ కనుక మొత్తం పోయింది అనుకో, మళ్ళా డిస్క్ బయట దొరకదు షోరూంలోనే, మళ్ళీ అవి లేనిపోయిన తలనొప్పులు అయిపోయి ఉండేవి. కాబట్టి మీరు కూడా ఏదైనా సీల వెక్కినా లేదంటే బండి నార్మల్ సౌండ్కి పంచర్ అయిపోయిన తర్వాత వచ్చే సౌండ్కి డిఫరెన్స్ తెలుస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీకు కూడా నార్మల్ సౌండ్ కాకుండా వేరే ఏదైనా సౌండ్ వచ్చి వైబ్రేషన్ వస్తుంది అని అనిపిస్తే వెహికల్ పక్కకు నిలిపేసి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అలా చెక్ చేసుకోకుండా వెళ్ళామనుకో మనకే లాస్ అవుతుంది, అందువల్ల చెప్తున్నా. ఇవన్నీ చెప్తే కూడా కొంతమంది కోపం వస్తుంది, మాకు తెలుదా బండి గురించి, మాకు తెలుదా డ్రైవింగ్ గురించి అంటారు. ఇంటికాడ తోలే బండ్లకి ఇక్కడ తోలే బండ్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ రోడ్లకి ఇక్కడ రోడ్లకి డిఫరెన్స్ ఉంటుంది. దానికన్నా ముఖ్యము స్పీడ్, ఇంటికాడ మనం తోలే స్పీడ్కి ఇక్కడ మనం తోలే స్పీడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి హాయ్, నా పేరు ఇమ్రాన్ బాషా, వెల్కమ్ టు ది ఛానల్ ఐ డ్రైవర్ బ్లాగ్స్. ఓకేనా, వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ఎందుకంటే కోవిడ్లో నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, కోవిడ్లో నేను ఏమేమి మొదలు చేస్తాను, నేను ఎక్కడికెక్కడికి వెళ్తాను, హౌస్ డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది, మెయిన్ హౌస్ డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది కోవిడ్లో అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి స్టెప్నీలో గాలి తగ్గిపోయిందా లేదంటే అలాగే ఉందా అని తెలియట్లేదు. నేనైతే మా ఏరియాకే వచ్చేసాను, సభాస్థలం దగ్గరలో ఉన్నా, ఇంటికాడే పోయి మార్చుకుందాం అనేసి ప్లాన్ వేసాను అన్నమాట. అందులో ఒకసారి బండి నిలిపి స్టెప్ని ఎలా ఉంది, దాని సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి ఒకసారి చెక్ చేసి చూస్తాను. ఎక్కడంటే అక్కడ బండి నిలపలేము, ఎక్కడైతే బస్ స్టాప్లు ఉంటాయో అక్కడ నిలపకూడదు, కానీ ఎమర్జెన్సీకి ఇంకేం దారి లేదు కదా, కాబట్టి అక్కడ నిలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలాగ పెద్ద రోడ్లు లేదంటే బ్రిడ్జ్ల పైన ఇలా నిలిపామంటే మాత్రం బ్యాక్ నుంచి వచ్చే వెహికల్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళు స్పీడ్ వస్తుంటారు కాబట్టి గుద్దే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఏదో కనిపిస్తుంది బస్ స్టాప్ అనుకుంటా, ఇక్కడ ఒక నిమిషం బండి నిలిపి ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత కంటిన్యూ అయిపోతాను నేను. సార్ దిగి చూద్దాం టైర్, ఎందుకంటే మళ్ళీ అది కూడా చినిగిపోయింది అనుకో, అది పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఎందుకు అనవసరంగా లేని కొన్ని తలనొప్పులు కొని తెచ్చుకోవడమా? పర్లేదు బాగానే వచ్చేసింది, ఇంకొంచెం దూరమే, తట్టుకో అమ్మా తట్టుకో, కొంచెం దూరమే వెళ్ళిపోదాం.
క్లైమేట్ అయితే చల్లగా సూపర్గా ఉంది. నాకు భయం ఎక్కడొచ్చిందంటే ఇలాగా నాకు మీటర్లో 3 సింబల్స్ చూపిస్తుంది టెంపరేచర్ది, అంటే ఎయిర్ టెంపరేచర్ది. అందుకే భయపడి చూసా ఎక్కడ మళ్ళీ పంచర్ అయిపోయిందేమో స్టెప్ని కూడా అనేసి. ఈ 3 సింబల్స్ కనుక మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా బండి ఒకసారి నిలిపేసి చూడడం మంచిది. బండి నిలపకుండా అలాగే మనం డ్రైవ్ చేసామనుకో మేబీ పంచర్ అయితే పర్లేదు బ్రో, ఇబ్బంది లేదు, ఏదో ఒకటి ఒక టైర్ మార్చుకోవచ్చు. అదే కనుక బండిలో వేరే ఏదైనా ప్రాబ్లం ఉందనుకో మళ్ళా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఆ ఇండికేషన్లు కనుక వచ్చాయంటే మాత్రం వెంటనే బండి నిలిపేసి చూసుకోండి, సరేనా? ఈ వాన్ ఒకటి పెద్ద తలనొప్పి, పొద్దు నుంచి పడుతూనే ఉంది, నిన్నటి నుంచి కూడా అప్పుడప్పుడు 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 పడే ఇబ్బంది పెడుతూనే ఉంది. వచ్చేసినానబ్బా మా ఏరియా గ్యారేజ్కి. దీన్ని చూసిన వెంటనే ప్రాణం దిగొచ్చింది నాకు. పంచరే డిక్కి మే టైర్ స్టెప్ని బదులా స్టెప్ని వివి హవానాయి చేసా. తీసేసాడు, చూపిస్తా. ఇండియాలో ఉన్నప్పుడు నేను కూడా ఒక మెకానిక్ షెడ్లో అయితే పనిచేసా. అక్కడైతే లివర్లు పెట్టి సుత్తితో కొట్టి టైర్ నిప్పాలి, కానీ ఇప్పుడైతే అంతే ఎయిర్ మిషన్సే. ఒక్కసారి దాన్ని పెట్టి నొక్కితే పుస్సలు లోపలికి వెళ్ళి టైర్ బయటకు వస్తుంది. ఎంతైనా టెక్నాలజీ టెక్నాలజీ అబ్బా. చూడండి ఒక్క నొక్కు నొక్కితే మొత్తం మిషనరీ ఉండాలి, ఏమైనా మిషనరీ ఉంటే తొందరగా పని అయిపోతుంది. అప్పట్లో అయితే నా అదో ఇలాగ లివర్ పెట్టి దాన్ని కొట్టి సుత్తితో మళ్ళీ తీయాలి. సాయంత్రానికంతా చూస్తే చేతులు బొబ్బలు వచ్చేసేవి. ఎంత క్లీన్గా వచ్చేసింది చూడండి. అది లోపల పంచర్ వేయాలంటే ఇలాగ మొత్తాన్ని ఇప్పాల్సిందే. అదే కనుక బయట నుంచి వేస్తారు చైనా పంచర్, అది చైనా లాగే ఉంటుంది. బొక్కలో కడ్డీ పెట్టి బయటికి తీస్తారన్నమాట లబ్బర్ని, అది చైనా పంచర్ 1 దినారు. కానీ ఇది వచ్చేసి 3 దినారులు, ఎందుకంటే లోపల నుంచి వేస్తారు కాబట్టి. చూపిస్తాను ఉండండి మీకు. ఇదే అబ్బా నన్ను ఇబ్బంది పెట్టిన స్క్రూ. ఎంకమ్మ ఎంత పొడి ఉంది ఇది. ఇంకా ఇది గ్రైండ్ చేస్తున్నా చూసారా, మిషన్తో లోపల మొత్తం రఫ్గా గ్రైండ్ చేసి ఆ తర్వాత సిలికాన్ పూసి స్టిక్కర్ అతికిచ్చేస్తాడు అన్నమాట. ఈ గ్యారేజ్లో పనిచేసే వాళ్ళు మొత్తం రాజస్థాన్ యూపీ సైడ్ నుంచి వచ్చేవాళ్ళే. మంచి గ్రైండ్ చేశారు లోపల. ఎందుకు గ్రైండ్ చేస్తారంటే ఆ సిలికాన్ పూసినప్పుడు అదేవిధంగా పైన స్టిక్కర్ అతికిచ్చినప్పుడు బాగా గ్రిప్గా పట్టుకుంటుంది, అందువల్లే దాన్ని కొంచెం గ్రైండ్ చేస్తారనమాట. సైకిల్ టైర్ ట్యూబ్ అయినా అంతే, ఇంకా బైక్ దన్నా అంతే, ఈ కారు టైర్ అయినా అంతే, గ్రైండ్ చేస్తే మంచిగా అతుక్కుంటుంది సిలికాన్. మొత్తానికి 3 దినాలు బొక్క ఈరోజు. ఇంకేముంది, స్టెప్ నేను తీసి ఇచ్చేసాడంటే ఇంకా గాలి పట్టాలి. తగ్గలా పర్లేదు, అట్టే ఉంది గాలి అయితే ఆ సగం టైర్లోనే. మొత్తానికి ఎయిర్ గన్తో ఇప్పేస్తున్నాడు. ఇప్పేది కూడా చూసారా, ఎయిర్ గన్ టక్ 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 అని అయిపోతుంది పని. ఇంకా చివరిగా మెయిన్ టైర్ని అయితే ఎక్కిచ్చేసాడు అనమాట. మిషన్లు ఉంటే తొందరగా అయిపోతుంది అబ్బా పని. చూస్తున్నారు కదా మంచిగా తగిలిచ్చేసాడు గట్టిగా. ఇప్పుడు టైర్ ఫుల్ గాలి ఉంది. ఇంకేముంది, నేను పోయేసి డబ్బులు కట్టాలి 3 దినారులు. ఇదే ఆ 3 దినారులు. ఒక బిల్ ఏమో మనకి, ఇంకొక బిల్ ఏమో ఎవరైతే పంచర్ వేస్తారో వాళ్ళకి ఇచ్చేయాలి. మళ్ళీ వాళ్ళు లాస్ట్ లెక్క చూసుకుంటారనమాట ఎన్ని పంచర్లు వేస్తాను ఏంది కథ అనేసి. ఇంకా వెళ్ళడం బండిలోకి వచ్చాను. అయిపోయింది గాయస్, ఎలాగో పంచర్ అయితే వేసేసా. అదేవిధంగా స్టెప్నీలో కూడా గాలి చాలా తక్కువ ఉండింది కదా, దానిలో కూడా 2.5 వరకు గాలి పట్టి డిక్కీలో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో గాలి తగ్గినా లేదంటే పంచర్ అయినా మళ్ళీ ఆ స్టెప్ని మార్చుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందువల్ల 2.5 వరకు గాలి పట్టి స్టెప్నీ పెట్టేశాను. కానీ ఈ చెత్త సామాన్లు ఉన్నాయి కదా, ఈ సామాన్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మార్చుకోవాలి దీన్ని. అనుకోకుండా పంచర్ ఇది, అనుకోకుండా చేసిన బ్లాగ్ ఇది. కొంచెం అటు ఇటునే వస్తుంది, ఏమనుకోవద్దు. అంటే క్లారిటీలో కానీ లేదంటే కంటిన్యూషన్లో కానీ కొంచెం డిఫరెన్స్ రావచ్చు. కాబట్టి పెద్ద మనసుతో ఈ తమ్ముడిని క్షమించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఐ డ్రైవర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మీ కార్ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా రైడ్ చేయండి. డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోండి, రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోండి. బాయ్ బాయ్.